సిద్దిపేటలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనాతో తమ బతుకులు చిత్రమయ్యాయని ఆరోపించారు. యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాపిల్లలను సాధుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఇప్పటికే 25 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మహిళా ఉపాధ్యాయురాలు కూడా అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఎంతోమంది ఇక్కడ పాల్గొనేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఏదైతే కరోనా కష్టకాలంలో వాళ్ళ బతుకు జీవుడు అనే పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మాకు ప్రభుత్వం ఆదుకుంటే తప్ప జీవితాలు లేవు. కొత్త తరం కొత్త జనరేషన్ వస్తుంది. జనరేషన్తో పాటు మేము కూడా వాళ్ళతో పరిగెత్తాల్సిన పరిస్థితి. ఈ కోణంలోనే మాకు నిరుద్యోగ వృత్తితో పాటు ఖచ్చితంగా ఈ కరోనా కష్టకాలంలో ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎంతో కొంత గౌరవ వేతనం ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మా పిల్లల్ని ఆదుకోవాలి. మా పిల్లలకు ఖచ్చితంగా ఈరోజు బుక్కెడు అన్నం పెట్టలేని పరిస్థితి, మేము కూలికి వెళ్ళలేని పరిస్థితి. మమ్మల్ని కూలికి కూడా ఈ టీచర్లు కదా మిమ్మల్ని ఎలా పిలవాలి కూలికి అనే కోణంలో కూడా సమాజం వాళ్ళని చూస్తూ ఉన్నది. ఆ కోణంలోనే వాళ్ళు కూలికి కూడా వెళ్ళలేని పరిస్థితి. మరి వారి బాధల్ని వారి ఆవేదనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏం కావాలి, మీ డిమాండ్స్ ఏంది? సార్, గత సంవత్సరం నుండి ఇప్పటికి 12 నెలలు దాటిపోయింది. మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 15,000 స్కూళ్ళల్లో ఇలా 300,000 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు రోడ్డు మడ్డరు. మరి మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినాం, అనేక రకాలుగా వేడుకున్నాం, అనేక ఉద్యమాలు చేసినాం. అసెంబ్లీ ముట్టడి లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి, విద్యాశాఖ మంత్రి ఇల్లు ముట్టడిచి, అనేక జోలి పట్టుకుని భిక్షాటం చేసి కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఈ పాలకులు కనికరం రాలే. మరి వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎన్నికల్లో గెలవడం కోసమే ఇలా తాత్కాలికంగా 1 నెల రోజులు స్కూల్స్ ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే మూసివేయడం జరిగింది. మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇలా 300,000 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇలా రోడ్డు మడ్డరు. మరి 31 మంది ఇలా ఆత్మహత్యలు చేస్తున్నారు. మరి మా యొక్క ఆకలి కేకలు ఇలా ప్రభుత్వాన్ని ఎందుకు అనిపించట్లేదు? మీ అందరి పిల్లలకి చదువులు చెప్పేది మరి ప్రైవేట్ ఉపాధ్యాయులు మేమే. మరి మాలాంటి వాళ్ళకి ఇలా కనీసం ఇలా ఒక ఆర్థిక వృత్తి ఇవ్వాలని, నెలకు ఒక 10,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని అనేక రకాలుగా వేడుకున్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. అదేవిధంగా హరీశారావు గారు, ఇలా సిద్దిపేట గడ్డ మీద నుంచి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా మీరు ఒక ప్రభుత్వంలో కీలక శాఖలో మీరు ఉన్నారు కాబట్టి మీరు వెంటనే కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్ళి మా యొక్క సమస్యను పరిష్కరించాలి. లేకపోతే ఇదే సిద్దిపేట మొత్తం అందరం కలిసి కూడా రేపు రాబోయే రోజులలో 2,000 మందితో ఇదే సిద్దిపేటలో ఉన్నటువంటి హరీశారావు గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా మేము ముట్టడి చేస్తాను కూడా మీ ద్వారా హరీశారావు గారికి కూడా మీ హెచ్చరిస్తున్నాం. నమస్కారం, నేను ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిని. అయితే మేము చెప్పేది ఏంటంటే, మేము చదువు చెప్పే మాస్టర్లం, స్టంట్ మాస్టర్లం కాదు. మాకు మీ స్టంట్లు ఏమో నాకు తెలియలేదు. మాలాంటి వాళ్ళకు ఏం చేసినంటే, స్కూల్ స్టార్ట్ అయినాయి అనగానే పరిగెత్తుకుంటూ వచ్చినాం, అయ్యో స్కూల్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి 10-15 రోజుల వరకు అట్లా అబ్బా మాకు ఇక మళ్ళీ జీవితం స్టార్ట్ అయింది అనుకున్నాము. కానీ సడన్గా మళ్ళీ స్కూల్ బంద్ చేసిరు ఎలక్షన్స్ అయిపోగానే. ఈ స్టంట్ అని మాకు తెలియదు, మేము చదువు చెప్పే మాస్టర్లమే కానీ స్టంట్ మాస్టర్లం కాదు. అయితే మేము కోరుకునేది ఒకటే ఏంటంటే, మాకు స్కూల్ సడన్గా బంద్ చేసిండ్రు, మరి మాకు ఇప్పుడు ఏంది? మేము మళ్ళీ 2 చేతులు జోడించి బతిమలాడించుకుంటున్నాం. దయచేసి మాకు ఏదో ఒక వృత్తిని కల్పించాలని మేమందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. కొంతమంది మహిళా టీచర్లు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వాళ్ళ పిల్లల సాకు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితం ఏ విధంగా నడుస్తూ ఉన్నది కొద్దిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ కుటుంబ పోషణ ఏ విధంగా నడుస్తుంది? గత 12 నెలలుగా మీకు జీతాలు లేవు, ఏం లేవు కదా? అవునండి, చాలా ఎలా అంటే, ఉపాధ్యాయుడు అనగానే సాక్షాత్తు భగవంతుడిగా చెప్తూ ఉంటారు. అలాంటిది నేడు కరోనా సమయంలో అందరూ ఉపాధ్యాయులందరూ కూడా ఏదే తిండి పెట్టే, ఏదైతే జ్ఞానాన్ని వచ్చే ఉపాధ్యాయుడ ఏమైపోయాడంటే, నేడు రోడ్డు మీదకి వచ్చి ఆకలి కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఏదైతే స్కూల్ నుంచి అందరం టీచర్స్ వచ్చి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి మా నిరసన ఖచ్చితంగా తెలుపుతాం. మేము ఖచ్చితంగా మా బాధ్యత మేము నెరవేర్చుకుంటాం. ఇది మేము ప్రభుత్వానికి చేసి చూపిస్తామని చెప్పండి. ఏదైతే వాళ్ళ ఆవేదన, ఇంట్లో కిరాయి కట్టుకోలేని పరిస్థితి, పిల్లలకు ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఆదుకోవాలి, మమ్మల్ని ఆదుకుంటేనే మేము బ్రతుకుతాము లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అంజీతో రాజు, రాజ్ న్యూస్, సిద్దిపేట.